తాను పార్టీ కార్యాలయంలో లేనప్పుడు దొంగచాటుగా దాడి చేయడం కాదని దమ్ముంటే తాను ఉన్నప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి చేయారని నెల్లూరు జిల్లా మంత్రి ఎమ్మెల్యేలకు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ సవాల్ విసిరారు టీడీపీ నేతలు కార్యకర్తలు తలుచుకుంటే వైసీపీ కార్యాలయాలు ఉండవు అది గుర్తుపెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు వైసీపీ కార్యాలయాలు ఇళ్లపైకి వెళ్లడం తమకు కూడా తెలుసని కానీ అది మంచి సంప్రదాయం కాదని రాజకీయ విలువలకు కట్టుబడి తాము నిలబడిపోతున్నామన్నారు వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయాలపై చేసిన దాడులను ఖండిస్తూ రోడ్డుపై టీడీపీ నాయకులు బైటాయించి నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక పెద్ద నపుంసకుల్లాగా ఈ రోజు ప్రూవ్ అయిపోయారు ఇంక్లూడింగ్ జగన్ మోహన్ రెడ్డి నపుంసకుడు ఈ రోజు రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రతిపక్షాల పార్టీలపైన దౌర్జన్యం చేయడం ఈ రోజు మా రాష్ట్ర కార్యాలయం కాండించి అన్ని జిల్లా కేంద్రాల కార్యాలయాలపైన వాళ్ళు గంజాయి తాగే మోపులతో మా ఆఫీసుల పైన దాడులు చేయించడం మేము ఒకటే చెప్తున్నాం మేము అనుకుంటే మీ ప్రతి ఆఫీసు ప్రతి ఇంటి పైన గాని దాడి చేయగలుగుతాం మై మేము ఈ రోజు ప్రజల పక్షాన మేము పోరాడుతుండేది మాకు ఉండాలి ఆ కసి ఈ రోజు ప్రజల్ని అన్యాయం చేస్తుండేది మీరు చిన్న పిల్లల్ని ఈ రోజు గంజాయి హెరాయిన్ కి బ్రౌన్ షుగర్ కి అలవాటు చేస్తుండేది మీరు ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు మా బాధ్యత వాళ్ళకి గంజాయిను వాళ్ళకి బ్రౌన్ షుగర్ హెరాయిను ఈరోజు అంగడుల్లో దొరుకుతున్నాయని గుప్పలు తిప్పలుగా ఈరోజు అన్ని న్యూస్ ఛానల్లో చూస్తున్నాం మనం ఒక ప్రతిపక్ష పార్టీగా దానిపైన మాట్లాడాలి బాధ్యత మాది ఈరోజు మీరు ఇక్కడ గంజాయి తాగే పిల్లకాయలు ఇక్కడ చూసాం ఒక్కడు కానీ సరైన బట్టలు కానీ వేసుకొని లేరు రౌడీలు వాళ్ళని మా పార్టీ ఆఫీస్ పంపిస్తాం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండే మీ యొక్క నాయకులకు చెప్తున్నా మేమనుకుంటే ఒక్క రోజులో మీ అందరినీ విధ్వంసం చేస్తాం తమాషా అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు చేతులు గాజులు వేసుకొని లేరు మీరు కావాలని చేస్తున్నారు ఇది మీకు తెలుసు ప్రజలందరూ చెప్పుతో పడతారు మీ నాయకులు ఇళ్లకు పోతే చెప్పుతో మామూలుగా ఒక్కొక్కరు ప్రజల్ని మీరు మామూలుగా బాధ పెట్టట్లేదు అందుకోసం డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ మా కార్యాలయాల పైన దాడి చేస్తారు మీరు ధైర్యం ఉంటే ఇప్పుడు రండి ఎవరు వస్తారో రండి మీ ఎమ్మెల్యే వస్తాడా మీ మంత్రి వస్తాడా రమ్మనండి ఇప్పుడు తమ్ముంటే ఒక అమ్మ అప్పక పుట్టుంటే రమ్మను వైసీపీ వాళ్ళు ఇక్కడికి మేమున్నాం ఇక్కడ తమాషాలు పడుతున్నా తమాషాలు ఇవన్నీ చూసాం మేము చాలా మా సహనాన్ని మీరు పరీక్షించొద్దు పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు మీరు చేసే తమాషాలు డ్రామాలు ఇవన్నీ ఎక్కువ రోజులు సాగవు చెప్తున్నాం మళ్ళా చెప్తున్నా ఇంకోసారి ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఆ మానవత్వం కానీ లేకుండా మీ పైన మృగాల్లాగా మేము బిహేవ్ చేయాల్సి వస్తుంది మీరు ఇదే కోరుకుంటుంటే దమ్ముంటే ఒక అమ్మ అప్పకు పుట్టుంటే మళ్ళా రాండి చూస్తాం